ఈ వీడియోలో అను తను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కలిసి రవీంద్ర భారతికి వచ్చిల్లు. ఎందుకనుకుంటున్నా, ఈ రోజు అనుది ఫస్ట్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఉందన్నట్టు. అది కూడా రవీంద్ర భారతి స్టేజ్ మీద. అందుకే అందరం కలిసి కట్టకట్టుకుని రవీంద్ర భారతికి అయితే వచ్చినాం. ఇక అను పర్ఫార్మెన్స్ అయితే ఈవినింగ్ 4 నుంచి 5 మధ్యలో ఉంది. మేము 2:30 కల్లా రవీంద్ర భారతికి వచ్చినాం. వచ్చి రాగానే అనునైతే మేకప్ రూమ్ కి తీసుకుపోయినాం. అక్కడ పేరెంట్స్ నైతే అలౌ చేయలేదు, మొత్తం వాళ్ళే చూసుకుంటా అన్నారు. ఇదంతా స్టేజ్ బ్యాక్ సైడ్ అన్నట్టు. చూసిండ్రా పిల్లల పర్ఫార్మెన్స్ కోసం వాళ్ళ పేరెంట్స్ ఎట్లా చూస్తుండ్రో. అగో తను చూసిండ్రా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎట్లా చూస్తుందో. ఫస్ట్ టైం చూస్తుంది కదా, చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయింది. ఇక అక్కడే ఉన్న శివున్ తోటి పోతరాజ్ తోటి తనమ్మ ఫోటోలు దిగింది. మేమైతే స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి కొన్ని పర్ఫార్మెన్స్ అయితే చూసినాం. అబ్బో అని వచ్చేసింది కదా, వాళ్ళైతే కాస్ట్యూమ్ వేసి మేకప్ వేసి అయితే మా దగ్గరకు పంపించినాము. జస్ట్ జుట్టు అల్లేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం ఇవ్వచ్చు, రెడీ చేసేస్తారు. మొత్తం జ్యువెలరీ సెట్, మేకప్, జుట్టు మీద కొప్పు, ఫ్లవర్స్ అవన్నీ వాళ్ళే పెట్టేసిండ్రు. సో తర్వాత గాజులు, చేతులకు కాళ్ళకు పారాన్ని పెట్టేసి అన్నిటికంటే ముఖ్యమైనది గజ్జలు కూడా అనుకైతే కట్టేసి రెడీ చేసింది. ఎంత రెడీ చేసినా ఏం చేసినా కూతురు కడుపు నిండింది తల్లి ఒప్పుకుంటుందా? సుషీన్రా అనుకి వాళ్ళ అమ్మ తనకిష్టమైన బనాన్ అయితే తినిపిస్తుంది. పాపం బిడ్డ అలసిపోయింది కదా, నిల్చోని మేకప్ వేసుకొని తయారయ్యి, అందుకే బిడ్డకైతే బనాన్ అది తినిపిస్తుంది. ఇక తను కూడా అక్కనట్లనే బీరుపై చూస్తా ఉంది. నాతో చెప్తాంది, పప్పా అక్క చూడు ఎంత మంచిగా ఉందో అని చెప్పేసి అంటాంది. మీకు తెలిసిందే కదా తనకు తయారవడం అంటే ఎంత ఇష్టమో. ఇక నా పర్ఫార్మెన్స్ అప్పుడు నన్ను కూడా ఇట్లనే తయారు చేస్తారా, ఇట్లాంటి జుట్టే వేస్తారా, ఇట్లాంటి కాస్ట్యూమే వేస్తారా అని చెప్పేసి నన్ను అడ్డమైన క్వశ్చన్స్ అన్నీ ఇస్తా ఉంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ తనది కూడా ఉంటుంది, అది కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా అందరూ చూడండి. ఇదంతా మేకప్ రూము. సో అను ఒడ్డాలం లూజ్ అయిందని చెప్పేసి టైట్ జేనికి అయితే లోపలికి తీసుకెళ్ళినాము. ఇట్లాంటి 2 మేకప్ రూమ్లు ఉంటాయి, బాయ్స్కి ఒకటి గర్ల్స్కి ఒకటి. అందులో కంప్లీట్ సెట్ ఆఫ్ కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, మేకప్ సెట్ ఎవ్రీథింగ్ ఉంటుంది, మొత్తం వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు. మొత్తానికి మాను కంప్లీట్గా రెడీ అయ్యి పర్ఫార్మెన్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది. చూసిండ్రు కదా ఎంత చక్కగా ఉందో మాను. ఫస్ట్ అయితే మేమే గుర్తుపట్టలే ఆ మేకప్లో. సో మరి మీరు గుర్తుపట్టిందో లేదో మాకైతే తెలియదు. ఇక వీళ్ళందరూ అను వాళ్ళ డ్యాన్స్ మేట్స్ అనమాట. సో ఈ పర్ఫార్మెన్స్లో అనుతో పాటు వీళ్ళందరూ కూడా ఈ సాంగ్లో పర్ఫామ్ అయితే చేస్తుండ్రు. సో వీళ్ళందరితోటి అని అయితే ఒక ఫోటో అయితే దిగింది అనమాట. మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్న అను పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం స్టేజ్ మీద, అది కూడా క్లాసికల్ పర్ఫార్మెన్స్, అది కూడా రవీంద్రభారతి స్టేజ్ మీద చేయడం అనేది మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అను డ్యాన్స్ చేస్తూ ఉంటే మా కన్నులో వాటర్ తిరిగి అనమాట. యాజ్ ఎ పేరెంట్స్గా మాకైతే చాలా ప్రౌడ్గా అనిపించింది. అనుకి చాలా భయం అన్నట్టు, స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంటుండే. అట్లాంటిది ఎక్కడ భయపడకుండా ఎవరిని చూడకుండా పర్ఫార్మెన్స్ మొత్తం ఆల్మోస్ట్ 6 మినిట్స్ పర్ఫార్మెన్స్ మొత్తం చేసేసింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. మీరు కూడా ఎవరైనా పర్ఫార్మెన్స్ చూడకపోతే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేసినాము, వీళ్ళైతే చూడండి. ఇక పర్ఫార్మెన్స్ చేసి అలసిపోయినా అని చెప్పేసి మళ్ళీ ఒక బనాన్ అయితే తిన్నది. పాపం అను అయితే చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయింది, ఎందుకంటే ఆ కాస్ట్యూమ్, ఆ జ్యువెలరీ, ఆ జుట్టు అవన్నీ మొయ్యలేకపోయింది అన్నట్టు. ఇక పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే దిగినాము. ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉందో అక్కడ కొన్ని ఫొటోస్, కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇట్లాంటి మెమోరీస్ మళ్ళీ మళ్ళీ రావు, అండ్ ఫస్ట్ మెమోరీస్ ద బెస్ట్ మెమోరీ అంటారు కదా. సో అట్లాంటి మెమోరీస్ అని మా అనుకి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండాలి అని చెప్పేసి మేము ఫొటోస్ తీసుకున్నాం. అట్లనే అక్కడ ఆల్బమ్ కూడా సెట్ చేసినాం అనమాట. ఎంత పిలిచినా కూడా చూస్తలేదు, ఫోటో తీస్తున్న వీడియో తీస్తున్నా అని చెప్పేసి చూడకుండా అట్లనే నడుచుకుంటా పోతాను. చూసిండ్రా ఇక వాళ్ళ మేడం దగ్గర ఒక ఫోటో అయితే దిగింది. సో ఫస్ట్ రోలో సెకండ్ పర్సన్ అనమాట వాళ్ళ మేడం రమాదేవి గారు. తర్వాత ఎంట్రెన్స్ దగ్గర ఉన్న ఏనుగు విగ్రహం దగ్గర అన్నమ్మ అయితే ఫోటోలు దిగింది. నాకు చాలా బాగా నచ్చిందంట, పప్ప నన్ను ఫోటోలు ది అని చెప్పి మరీ ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. తర్వాత చిన్నదోకుంటుంది అది అటు సైడ్ ఉన్న వినాయకుని దగ్గర, అది కూడా పోయి ఫోటోలు వీడియోలు అయితే దిగింది. ఇక ఆఖరి ఘట్టం, అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు. సో పేరెంట్స్కి సన్మానం చేసిండ్రు, అట్లనే పిల్లలకి ప్రైజ్ అయితే ఇచ్చేసిండ్రు. సో అనుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నటరాజ విగ్రహం వచ్చింది, అట్లనే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది అన్నట్టు. ఫైనలీ మాను ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. సో చాలా మంది ఫుల్ వీడియో పెట్టు అని చెప్పేసి కమెంట్ పెట్టిండ్రు. సో టైం లేక ఎడిట్ చేయలేక వీడియో అయితే డిలే అయింది. సో దానికి అయితే నేను సారీ చెప్తున్నా. సో మొత్తానికి అయితే ఎడిట్ చేసి ఇప్పుడు అయితే అప్లోడ్ చేస్తున్నా. ఖచ్చితంగా అందరు వీడియో చూసి లైక్ చేసి కమెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా చాలా వీడియోస్ అయితే తీసినా కానీ నా దరిద్రం మీద ఆరోగ్య మెమరీ ఫుల్ అవడం వల్ల వీడియోస్ అనేది డిలీట్ చేసేసిన. సో ఎనీ హావ్ మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.